ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జనసేన పార్టీ అధినేత, మనందరికీ కూడా మార్గదర్శకులు, రాజకీయాల్లో నీతి నిజాయితీలకి నిలువుటద్దంగా భాసిల్లుతున్నటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, జనసేన పార్టీలో కీలక నేత పెద్దలు శ్రీ కుణిదల నాగేంద్రబాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి 50 మంది నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం విశ్వాసం లేనటువంటి ఒక రాజకీయ పక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు, నియంతృత్వ విధానాలు తమ ప్రధానమైనటువంటి నినాదాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి గడిచిన 3 సంవత్సరాల కాలంలో తమ రాజకీయ వికృత క్రీడలో రాష్ట్రాన్ని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాని, అందులోనూ కోనసీమ ప్రాంతాన్ని పావుగా వాడుకుని కులాల మధ్య వైషమ్యాన్ని సృష్టించడానికి, అదేవిధంగా వర్గాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నం, అది వారు ఎంత పెద్దగా చేసినా కూడా చిట్ట చివరికి వారి యొక్క దుర్మార్గాన్ని ప్రజలందరూ గ్రహించే విధంగానే ఈ మధ్య జరిగిన సంఘటనలు మనకి సాక్షిభూతంగా నిలిచాయనేటువంటి మాటను తెలియజేస్తాం. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దావోస్ లో ఉన్నా, దావోస్ పేరుతోటి లండన్ లో ఉన్నా, మరెక్కడున్నా కూడా 100% కూడా ఆ సంఘటనల మీద స్పందించాలి. మొదటిది, వారి శాసనమండలి సభ్యుడు ఒక దళిత డ్రైవర్ని కిరాతకంగా హత్య చేసినటువంటి సందర్భంలో కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఆ తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి సంఘటనలో అమలాపురంలో ఒక దుస్సంఘటన జరిగితే దాని మీద కూడా కనీసం పెదవి విప్పలేదు. అలాంటి ముఖ్యమంత్రి ఒక పక్కన ఉంటే, మరో పక్కన ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా నమ్మి మనకి ఒక్క శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కూడా రాజకీయాల్లో బాధ్యతను విస్మరించకుండా ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రజల మధ్యకు వచ్చి ఈ సంఘటన పట్ల జనసేన పార్టీ విధానం ఏమిటనేటువంటి అంశాన్ని సుస్పష్టంగా చెప్పినటువంటి మన అధ్యక్షుడు మరో పక్కన ఉన్నారనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా చెప్పగలను, తూర్పుగోదావరి జిల్లా వాసిగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ జనసేన పార్టీని ప్రజలందరూ కూడా మీరందరూ సంయమనంతో ఉన్నారు. అదేవిధంగా ఘర్షణ వాతావరణం రాకుండా కాపాడడానికి జనసేనే ప్రధాన కారణం అనేటువంటి మాటని నమ్మటానికి మూల హేతువు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చినటువంటి డైరెక్షన్ మాత్రమే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే నెమ్మది నెమ్మదిగా దళిత వర్గాల వారు కానీ, వెనకబడిన వర్గాల వారు కానీ పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పట్ల, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై మన దగ్గరికి చేరుతున్నటువంటి సందర్భం ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో స్పష్టంగా కనబడతా ఉంది. అటువంటి నేపథ్యంలో వాళ్ళ శాసనమండలి సభ్యుడు ఒక డ్రైవర్ని, వాళ్ళ సొంత డ్రైవరు, దళిత డ్రైవర్ని కిరాతకంగా హత్య చేస్తే దాని మీద జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు మండిపడ్డారు. దళిత వర్గాల వారు అయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో ఆ విషయం నుంచి డైవర్ట్ చేయటం కోసం, మొత్తంగా విషయం మర్చిపోయేలా చేయటం కోసం ప్రభుత్వమే ఒక పథక రచన చేసి ఆ పథకం ప్రకారం కోనసీమలో అల్లర్లు సృష్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే మనకు స్పష్టం అవుతూ ఉంది. మంత్రి గారి ఇల్లు దగ్ధం, అదేవిధంగా శాసనసభ్యుని ఇల్లు దగ్ధం. ఆ రోజు స్పష్టంగా జనసేన పార్టీ శ్రేణులు అందరం కూడా మేము ప్రకటించాం, అలాంటి దుస్సంఘటనలు జరగటం ప్రజాస్వామ్యానికి హితవు కాదు అనేటువంటి మాటతోటి ఆ సంఘటనలను ఖండించాం. కానీ తర్వాత చూస్తే ఒక్కొక్క మాట బయటపడతా ఉంది. సాక్షాత్తు మంత్రి గారు, విశ్వరూప్ గారే చెప్పారు, ఇందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కౌన్సిలర్ యొక్క హస్తం ఉందనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అన్యూ సాయి అనేటువంటి కుర్రవాడు, అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అతను కూడా దీనికి కారణమైనటువంటి మాట బయటపడింది. దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం నిన్నగాక మొన్న జరిగింది. రాజోలు నియోజకవర్గం లక్కవరం గ్రామంలో చలమలశెట్టి సుబ్రహ్మణ్యం అనేటువంటి అబ్బాయి జనసేన పార్టీలో చాలా కీలకంగా ఉంటాడు. అనునిత్యం కూడా సోషల్ మీడియాలో మన పార్టీ ఉన్నతి గురించి ఎంతో పాటుపడుతున్నటువంటి అబ్బాయి, అటువంటి వ్యక్తిని నిన్నగాక మొన్న రాజోలు పోలీసులు వచ్చి నువ్వు ఆ సంఘటనలో ఉన్నావు రా అని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే
అతను మా అందరికీ స్పష్టంగా చెప్పాడు, నేను అక్కడ లేను, ఆ సంఘటన నాకు ఏ రకమైనటువంటి బాధ్యత లేదనేటువంటి మాట చెప్పినప్పుడు మన రాజోలు జన సైనికులందరూ రమారమి 100 మంది రాజోలు పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుని అతను లేడు, ఇక్కడే తాడిమోహన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి చెప్పారు అతను లేడనేటువంటి మాట చెబితే వాళ్ళు ఏదో రకంగా ఇన్వాల్వ్ చేద్దాం, ఇతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు కనుక ఇక్కడతో ఆపుదాం అనేటువంటి మాటతోటి ఇన్వాల్వ్ చేద్దామని చూసినటువంటి పోలీసులు ఎప్పుడైతే మన వాళ్ళు తీయండి ఆ ఫుటేజ్, ఆ ఫుటేజ్లో ఉంటే మేమే అప్పచెప్తాం రండి అనేటువంటి మాట స్పష్టం చేసినప్పుడు చివరికి వాళ్ళు తోక ముడిచి అందులో లేడు కాబట్టి అతన్ని నిర్దోషిగా బయటికి పంపిన సంఘటన బట్టి చెప్పచ్చు జన సైనికుల మీద వారు ఏ రకమైనటువంటి కక్ష సాధింపు కార్యక్రమాన్ని చేపడుతున్నారో అర్థం చేసుకోవడానికి. ఆ సందర్భంలో డిఎస్పీ గారితో ఎస్ఐ గారితో మేమందరం గట్టిగా మాట్లాడాం, రండి చూపించండి మాకు అనేటువంటి మాట చెప్తే చూపించలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే మనకేమనిపిస్తుందంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పథక రచన చేసి దాన్ని స్పష్టంగా అమలు చేశారు. అమలు చేసినటువంటి క్రమంలో వాళ్ళ మీద ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారనేటువంటి మాట వినపడింది. దాంట్లో భాగంగానే నిన్నగాక మొన్న మన మంత్రి గారి కుమారుడే ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీకి ఫోన్ చేసి మాట్లాడాడు, అది మొత్తం లీక్ అయింది. అందులో కూడా అతను ఏమన్నాడంటే నువ్వు ఇన్వాల్వ్ అయ్యో నీ సంగతి తేలుస్తా అనేటువంటి మాట చెప్పాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఇన్వాల్వ్ అయినట్టు వాళ్లే స్పష్టంగా ఒప్పుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా కుల మత వర్గాలకి అతీతంగా అందరూ తిడతా ఉన్నారు ఈ పార్టీని వీళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని. ఈ సందర్భంలో నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, మీరు ఆ రోజు ఇచ్చినటువంటి సంయమనంతో ఉండండి అనేటువంటి మాటతోటి ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మీ అందరం కూడా రాజమండ్రిలో, కాకినాడలో, అమలాపురంలో, రాజోలులో కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మొట్టమొదటగా శాంతిని పునరుద్ధరించండి. శాంతిని పునరుద్ధరిస్తేనే ఈ పార్టీ వీళ్ళు ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పగలుగుతాం అనేటువంటి మాట చెప్పి ప్రతి చోట కూడా ప్రభుత్వం చేసినటువంటి ఆ పథకాన్ని స్పష్టంగా చెప్పగలిగాం. అందువల్ల ఇవాళ ప్రజలందరూ స్పష్టంగా చెప్తా ఉన్నారు జనసేన పార్టీ మాత్రమే సంయమనంతో ఉంది అనేటువంటి మాట మనకు వచ్చింది అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ ఎవ్వరూ కూడా పల్లెత్తు మాట జనసేనని కానీ జన సైనికులు కానీ అంటలేదు. కారణం ఏంటంటే మన ఇన్వాల్వ్మెంట్ అందులో లేదు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు ఆయన ఒక ట్వీట్ చేశాడు, ఆ ట్వీట్లో ఒక 4-5 అమాయకుల్ని ఫోటోలు పెట్టి ఇదిగో వీళ్ళు జనసేన వాళ్ళే వీళ్ళు ఉన్నారనేటువంటి మాట చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఫోటోలు తీసాం బయటికి, వాళ్ళెవరో సాధారణమైనటువంటి అటు వెళ్ళిపోతూ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వారెవరో జనసేన పార్టీలో పార్టీలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు కాదు, లేకపోతే ముఖ్యమైన కార్యకర్తలు కూడా కాదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరు ఫోటోలో పెట్టి అమాయకులైన కొంతమంది వాళ్ళకి గతంలో ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఒక జెండా పట్టుకున్నారేమో అది కాదనం, కానీ వాళ్ళకి ఏ సంబంధం లేదు, వాళ్ళు ఫోటోలు పెట్టి వీళ్ళే జన సైనికులు అని చెప్పే మాట చెప్పి మరో పక్కన వాళ్ళ కౌన్సిలర్, వాళ్ళ ముఖ్య కార్యకర్త, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు ఆ సందర్భంలో ఆ సంఘటనలో ఉన్నా కూడా దాన్ని మాత్రం మాట్లాడినటువంటి సందర్భాన్ని మేము ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అందుకే ఇవాళ మనం స్పష్టంగా ఉన్నాం, ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం బట్టబయలైంది. వాళ్ళకి తెలుసు ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో, నిన్న మన అధ్యక్షులు వారు చెప్పినట్లుగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోవచ్చు అనేటువంటి మాట ఏదైతే ఉందో, అది ఏదైతే చెప్పారో అది వాస్తవం అయ్యేటువంటి సంఘటన త్వరలో రాబోతుంది. కనుకే ఇవాళ ప్రభుత్వం భయపడి ఈ రకంగా కులాల మధ్య విచ్ఛిన్నాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. మీ అందరికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి వివిధ విభాగాలకు చెందిన వారందరూ కూడా వెంటనే స్పందించారు. మన అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుని ప్రతి చోట కూడా మేము మాత్రమే కాదు మీరందరూ కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశారు, చేసి అక్కడ ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని మీరు బట్టబయలు చేయగలిగారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ అంత సంఘటితంగా మాట చెప్పబట్టే ఇవాళ మనం స్పష్టం చేశాం. దాంతోపాటు నిన్న అధ్యక్షులు వారు మాకు కొంత ఆదేశం ఇచ్చారు రాబోయే రోజుల్లో శాంతి కమిటీలు వేయమని చెప్పి. ఆయన చెప్పినటువంటి మాట ఇవాళ బహుజనుల యొక్క రాజ్యాధికారం సాధించడానికి ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించాలనేటువంటి విషయంలో
మన అధ్యక్షుల వారికి ఉన్నటువంటి స్పష్టత నిజంగా మమ్మల్ని అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. మేము చాలా కాలంగా వేరే రాజకీయ పార్టీలో ఉన్నాం. ఆ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు మేము చూసిన విధానం ఏంటంటే ఎక్కడైనా కొంచెం అగ్ని ఉంటే అగ్నికి ఆజ్యం పోయటమే రాజకీయ నాయకుడి యొక్క లక్షణం. అది ఏమాత్రం లేనటువంటి ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఆ విధానం వల్లే ఇవాళ మన జన సైనికులంటే సాధారణంగా అందరి దృష్టిలోనూ ఏముంటుందంటే వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు, చాలా వైబ్రెంట్గా ఉంటారు అనేటువంటి మాట ఉంటుంది. కానీ మొన్న జరిగినటువంటి సంఘటనలో మన వాళ్ళందరూ సంయమనంతో ఉన్నారు, అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేశారు, అందరినీ కలుపుకు వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటి మాటని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, కోనసీమ అనేది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం, కులాల మధ్య ఘర్షణలు అతి తొందరగా వచ్చేటువంటి ప్రాంతం, ఇప్పటి నుంచో ఉన్నటువంటి వైషమ్యాలు చాలా ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా బాగా ఆలోచించి ఈ ప్రాంతంలో అయితే రెచ్చగొట్టచ్చు, జనసేనని దోషిగా నిలబెట్టచ్చు అనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద ప్రయత్నమే చేశాడు. అది బూమరాంగ్ అయింది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీని మెచ్చుకుంటూ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేటువంటి సందర్భం ఉందనేటువంటి మాటని మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తూర్పుగోదావరి జిల్లా తరఫున అధ్యక్షుడు వారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఖచ్చితంగా సంయమనం పాటించేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. శాంతిని స్థాపించడానికి మా కృషి మేము చేస్తాం. కార్యకర్తలుగా, జన సైనికులుగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశయాన్ని మనసుల్లోకి తీసుకుని దాన్ని ఆచరణలో పెట్టడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి మేము అందరం కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్, జై జనసేన.